తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం సమయంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూనే సాయంత్రం రాత్రి ఉదయం వేళల్లో వర్షాలు కురుస్తున్నాయి. విదర్భ నుంచి తెలంగాణ ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు సూచించింది. అలాగే రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో మరో 2 రోజుల పాటు ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది. మరోవైపు తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొదటి 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా, ఆ తర్వాత 2 రోజులు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు పడతాయని వెల్లడించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రానికి యెల్లో అలర్ట్ను జారీ చేసింది.